हाय हेलो वेलकम टू अवर चैनल नेनु मी हरीश। ई रोजु मनं माट्लाडुकोपोयेदी ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి। ఏంటి కొత్తగా ఏం మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ జరిగేదే కదా అని మనం అనుకోవచ్చు, కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి మీద కోపం వచ్చిందా, ఎందుకు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం। రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్ర చేసినప్పుడు కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించుకుంటా వెళ్ళడం జరిగింది। అదే టైంలో ఆయనకి పోటీగా టీడీపీ కూడా కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించే ప్రక్రియ అయితే చేసింది। కానీ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే అటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి జలకిద్దామని ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందా అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించే విషయమే। ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందులో చంద్రబాబు గారు చాలా తగ్గి పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందేమో, రేపు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వకపోతే టీడీపీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయంలా మనకి ఇది కనిపిస్తుంది। టీడీపీ ఓ పక్క స్టార్టింగ్లో కొంచెం అభ్యర్థులను ప్రకటించినప్పటికీ సడన్గా క్లోజ్ చేసేసి పవన్కి కోపం తెప్పించే ప్రయత్నం చేశారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది। రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రాక కోసం, పవన్ కళ్యాణ్ గారి మాట కోసం టీడీపీ ఎదురు చూస్తుందని మనం అనుకోవాలి। ఒక పక్క యువగళాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది। ముఖ్యంగా ఈ పరిస్థితిని ఎందుకు కల్పించారు, ఎవరు కల్పించారు అనేది మనం చూసుకుంటే అటు టీడీపీ నాయకులు చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆశలు పెట్టుకుని టీడీపీలోనే ఉన్న పరిస్థితి। అటు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోతే ఇటు టీడీపీకి మనుగడ కష్టం అవుతుంది అని చెప్పేసి టీడీపీ నాయకులే చాలామంది భయపడే పరిస్థితికి వచ్చింది। ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలి, ఇక్కడ వైసీపీకి ఎటువంటి సీటు రాకూడదు, దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి అని చెప్పేసి జనసేన నాయకులకి పార్టీ కేడర్ అంతటా కూడా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూసాం। వారాహయాత్రలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆయన వారాహయాత్ర ప్రారంభించినప్పుడు కూడా ఆయన మాటలు మనం విన్నాం। ఆ తర్వాత చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, ఆయన కూడా ఒకసారి అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నం చేశారు, మళ్ళీ ఆపేశారు। ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ నాయకులు కేడర్ అంతా కూడా భయపడే పరిస్థితికి వచ్చింది, అందుకే ఆపేశారు అని చెప్పే మనకైతే కనిపిస్తూ ఉంది। ఇక్కడ ముఖ్యంగా రేపొద్దున్న ఇటు టీడీపీ జనసేన కలవకపోతే చాలా పెద్ద ఎదురుదెబ్బ తగులుద్ది అని చెప్పి టీడీపీ భావిస్తున్న పరిస్థితి మనకైతే సుస్పష్టంగా కనిపిస్తుంది। రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎలా తీసుకుంటారు, అలాగే టీడీపీ ఎలా తీసుకోబోతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది।